जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। हेलो गाइस, वेलकम टू द वीर सवारी। वीडियो लो नीनु गाली लो विनायक स्वामी विग्रहान अयिते पेट्टानु। इक वीडियो अयिते लेट गा वस्तुंदि। इंका नीनु वीडियो एडिटिंग चेसे तप्पुडु अयिते कोन्नि मिस्टेक्स अयिते चूसुकुन्नानु। इंका मिस्टेक्स उन्नायि कदा, नीनु आ मिस्टेक्स नि अयिते मल्ली नार्मल गा अंटे मिस्टेक्स नि సరిగ్గా చేసి నేను మళ్ళీ రికార్డింగ్ ఎడిటింగ్ చేస్తే అలా చాలా టైం అయితే పట్టింది, అందుకే వీడియో అయితే లేట్గా వస్తుంది. అండ్ ఈ వీడియోలో అయితే నేను వినాయక స్వామి విగ్రహాన్ని అయితే కట్టాను గాలిలో అన్నమాట. మొత్తం గాలిలో అయితే ఉంటుంది విగ్రహము. ఇక కింద అయితే నేను ఇక్కడ పూల మొక్కలు చెరుకు అయితే పెట్టాను. ఇక్కడ అయితే ఎంట్రెన్స్ ఉంది. ఇక లోపలికి వస్తే ఇక్కడ లైటింగ్ కోసం నేను టార్చెస్ అయితే పెట్టాను, లైట్స్ అన్నమాట అవి. ఇక వీటి నుంచి అయితే లైటింగ్ వస్తుంది, మార్నింగ్ లైట్ వస్తుంది, నైట్ కూడా లైట్ అయితే వస్తుంది. ఇక మీకైతే పైన అయితే వినాయక స్వామి ఉంటాడు, మీకు చూపిస్తాను చూడండి. మీకు పైన అయితే వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటుంది, ఆ విగ్రహాన్ని అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా గాయస్ ఈ వీడియో. ఈ వీడియోలో నేను వినాయక స్వామి విగ్రహాన్ని అయితే కట్టాను గాలిలో గణపతి. ఇక గణపతి విగ్రహం కట్టాను. ముందరైతే నేను ఆయనకి ఇష్టమైన లడ్డూలను అయితే పెట్టాను. ఆయన చేతిలో కూడా లడ్డూలు ఉన్నాయి. ఇక ముందర ఎలుక అయితే ఉంది, ఆయన వాహనం అన్నమాట ఎలుక. ఎలుకను పెట్టాను. ఇక వినాయక స్వామికి ఇష్టమైన చెరుకును పెట్టాను.
ఇంకా ఆయననైతే ఒక బంగారు సింహాసనం, సింహాసనం కాదు బంగారు కట్ట మీద అయితే కూర్చోబెట్టాను. ఇంకా వినాయక స్వామి అనమాట ఇక్కడ ఉండేది మీకు కనిపిస్తున్నది. ఇక కింద కూడా నేను ఒక ఎంట్రెన్స్ పెట్టి ఆ ప్లేస్లో ఇక పూలు చెరుకు అయితే పెట్టాను. చూడండి మీకు కింద చూపిస్తాను, ఇక్కడ పూలు చెరుకు అయితే పెట్టాను. ఇంకా లైటింగ్స్ కూడా పెట్టాను, లైట్స్ అయితే పెట్టాను, టార్చెస్. అక్కడ మార్నింగ్ ఇంకా నైట్ కూడా అక్కడ నీడ ఉన్న ప్లేస్లో లైటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ వాటర్ కూడా పెట్టాను అన్నమాట, భక్తులకి ఉపయోగపడుతుందని వాటర్ పెట్టాను. ఇక గాలిలో గణపతి విగ్రహం ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.